బింబిసార ట్రైలర్ నాకైతే మగధీర పార్ట్ 2 అని పెడితే బాగుండు అనిపించింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే మనకి బింబిసార ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ట్రైలర్ ఎలా ఉందో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో బింబిసార ట్రైలర్ అయితే మనకి మగధీర పార్ట్ 2 లాగా పెడితే పేరు బాగుండు అనిపించింది. ఎందుకు అంటే, సో మగధీర సినిమాలో ఎలా ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టోరీ నడుస్తుంది. సో అందులో ఒక ఇద్దరు హీరోయిన్ని లవ్ చేస్తారు. సో మళ్ళీ పుడతారు, వాళ్ళు ఆ హీరోయిన్ కోసం కొట్టుకుంటారు. ఇక్కడ ఏంది, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టోరీ నడుస్తుంది, అది బింబిసార అని క్యారెక్టర్. సో అక్కడ మొత్తానికి ఆ చనిపోవడం ఏదో జరుగుతుంది, ఆయన ట్రెజర్ అంతా కూడా ఒక ప్లేస్లో ఉండిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ మనీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నాలు జరుగుతుంది. అతను ఈ మనీ చేజిక్కించుకుంటే ఓల్డ్ అంతా అతను గుప్పిట్లోకి వస్తుందని అతను ఆశ. కానీ మళ్ళీ ఇదే టైంలో మనకి బింబిసారడు కూడా పుడతాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఆ బింబిసారడే ఆ ట్రెజర్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఇది స్టోరీ. సో నేను స్టార్టింగ్ ఏమనుకున్నా, ఇది ఒక బయోపిక్లా ఉంటుందేమో, బింబిసారది బయోపిక్ స్టోరీ అనుకున్నా. కట్ కంప్లీట్లీ జస్ట్ బింబిసారని నేమ్ ఒక్కటే వాడారు, బయోపిక్ కాదు, ఏది కాదు మొత్తం కూడా. సో ఆ ట్రెజర్ సుట్టు అయితే తిరుగుతాయి. అండ్ నాకు తెలిసి ఫ్లాష్ బ్యాక్ కూడా ఎక్కువ ఏం చూపించారు, ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. సో కొన్ని యుద్ధాలు అవి ఇవి చూపిస్తారు, చివరికి ఏదో విధంగా చనిపోతారు. బట్ కాకపోతే రియల్ లైఫ్లో ఏంది, అతని కొడుకే బింబిసారని చంపుతాడు. మరి ఇక్కడ ఎలా చూపిస్తారు అనేది మనకు తెలియదు. మొత్తానికి ఆ ట్రెజర్ అయితే ఉంటుంది, దాన్ని ఇతను చేజిక్కించుకోవాలనుకుంటాడు. సో ఈ సో మళ్ళీ పుట్టిన ఈ బింబిసారుడు కళ్యాణరామ్ గారు ఏం చేస్తారు, మరి ఆ ట్రెజర్ దక్కించుకున్నాక అది ఎటు పోతుంది అనేది అయితే మనం చూడాలి. సో కొంచెం అయితే మనకి లుక్ పరంగా బాగుంది, మొత్తం నెగిటివ్ షేడ్లో చూపించాలనుకున్నాం. బట్ నెగిటివ్ షేడ్లో అయితే ఏముండదు, సో పాజిటివ్ క్యారెక్టర్లోనే ఉంటుంది. అండ్ హీరోయిన్స్ గురించి అయితే ట్రైలర్లో పెద్దగా ఏం చూపించలేదు. అండ్ ఇంకొకటి మనకి మగధీరలో రావు రమేష్ గారు చేస్తారు ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మనకి ఇక్కడ అఖండ సినిమాలో చేశారు కదా, అతనైతే ఆ క్యారెక్టర్ చేయడం జరిగిందనమాట మనకి. సో ఇక్కడ మగధీర క్యారెక్టరు రామ్ చరణ్, ది కళ్యాణరామ్ గారు, అండ్ ఇక్కడ మనీ కోసం చూసే అతని వ్యక్తి రణదేవ్ బిల్లా, అండ్ ఈ ఇద్దరిని కనెక్ట్ చేసే వ్యక్తి మనకి రావు రమేష్ గారు క్యారెక్టర్ చేసింది అఖండ సినిమాలో ఉన్న వ్యక్తి అనమాట. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే ఇలా ఉంది. సో మరి వాళ్ళు మూవీని ఎలా తీస్తారు, ఆ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనకి ఏ విధంగా ఉంటుందని అయితే మూవీలో చూడాలి. అండ్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే అయితే మేకింగ్ స్టైల్ అయితే బాగుంది. గ్రాఫిక్స్ పరంగా కానీ మనకి ఆ కొన్ని సీన్స్ ఉంటాయి కదా, మనకి యుద్ధాలు చూపించిన సీన్స్, ఆ సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. సో అవైతే బాగున్నాయి. సో మేకింగ్ ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి అయితే మనం డిసైడ్ చేయగలుగుతాం. సో మీరు కనుక ఈ ట్రైలర్ చూస్తుంటే మీకు ఏమనిపించింది, ఈ ట్రైలర్ రెస్పాన్స్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దాన్ని టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.